భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ అనేటువంటి దాన్ని మాత్రం ఒక ప్రత్యేక దేశం లాగానే చూశారు మొదట్లో ప్రధానమంత్రి కూడా ఉండేవాళ్ళు ఆ తర్వాత కాలంలో నిదానంగా కొన్ని మార్పులు చేసుకుని దాన్ని కాస్త అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ వలన అక్కడ ప్రత్యేక జెండా ప్రత్యేక ఎజెండా ప్రత్యేక అసెంబ్లీ అసెంబ్లీ భారత పార్లమెంట్ కనుక ఏదైనా చట్టం చేస్తే దాన్ని మళ్ళీ అసెంబ్లీ ఆమోదిస్తేనే ఆమోదం అవుతుంది తప్పించి లేకపోతే ఆమోదం లేకుండా రాజ్యాంగపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ వీటన్నిటి మధ్య నడిచింది వాటన్నిటి ఫలితం ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పొలిటీషియన్ల చేతుల్లో పోయినాయి ఈ వేర్పాటు వాద పార్టీలు అటు ముఫ్తీ వాళ్ళ పార్టీ ఇటు ఫరూక్ వాళ్ళ పార్టీ ఇటు గులాం నబీ ఆజాద్ వీళ్ళందరి చేతుల్లో ఆ ఏరియాలో ఉన్న పొలాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి రైతులే వీళ్ళ దాంకర్ ఉన్న వీళ్ళ పొలాల్లో పనిచేసి అంటే వాస్తవంగా వాళ్ళ పొలాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కానీ వాళ్ళు అక్కడ కౌలుదారులుగా మిగిలిపోతారు వాళ్ళు పండించినటువంటి పంటకు కావాల్సినటువంటి కాస్త సొమ్ములు ఇచ్చి ఆ పైన అది అమ్మేసుకుని లాభపడుతూ కోట్లకి కోట్లు సంపాదించుకుని లండన్లో ఢిల్లీలో గుజరాత్లో ఇట్లాంటి చోట్ల భవనాలు ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ కూడా అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అదిగో మీరు ఇండియాలో ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది పాకిస్తాన్లో ఉన్న అద్భుతంగా జరుగుతుంది అంటూ ప్రవచనాలు చెబుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఇండియాలో ఉండటం తప్పన్నటువంటి కోణంలో ఫీలింగ్ కల్పించి దారుణాలు చేసుకొచ్చారు ఇండియా మీద విషపూరితమైనటువంటి ప్రచారాన్ని డెబ్బై ఏళ్ళ నుండి చేసుకొస్తూ అక్కడ మన శత్రువుల్ని మన దేశంలోనే తయారు చేసినటువంటి ఘనత వీళ్ళందరిది కూడా ఇప్పుడు వచ్చేటప్పటికి ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడం అట్లాగే అక్కడ రిజర్వేషన్ల సిస్టమ్ రావటం అట్లాగే గతంలో మరణించినటువంటి లేదా గతంలో పారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పండిట్లను వెనక్కి తీసుకురావడం మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భూమి హక్కు కల్పించడం ఇవన్నిటితో పాటుగా రైతాంగానికి సంబంధించి యాపిల్స్ కేంద్ర ప్రభుత్వమే కొంది అట్లాగే విదేశాలకి ఎగుమతికి డైరెక్ట్గా రైతులకే ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు అక్కడ నుండి పెద్ద ఎత్తున ఇంతవరకు కాశ్మీర్ మీద ప్రేమ ఉండేటువంటి పాకిస్తాన్ కానీ ఆ పాకిస్తాన్తో కలిసి సాగినటువంటి అరబ్ కంట్రీస్ కానీ అదే కాశ్మీర్లో పండించినటువంటి పంటల్ని రైతుల నుంచి కాకుండా ఈ రాజకీయ నేతల ఏజెన్సీల నుంచి కొనుక్కుంటూ వచ్చింది ఫస్ట్ టైం రైతులు నేరుగా ఎగుమతి చేసుకున్నారు కాశ్మీర్ శ్రీనగర్ నుండి దుబాయ్కి ఎగుమతి అయినవి కాశ్మీర్లోని మిశ్రీ రకానికి చెందినటువంటి చర్యలు రైతులే నేరుగా ఎగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగినాయి అంటే ఇంతటితో మొత్తం మారిపోయిందని కాదు మార్పు ప్రారంభమైంది దాన్ని చెడగొట్టడానికి ఆల్రెడీ పిశాచాలు లాంటి పాకిస్తానీ శక్తులు అక్కడే కాపు కాస్తూ ఉన్నాయి